సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనకి ముందు అరిసెలు చేయడానికి ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యం ఇరవై ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత దాన్ని తీసుకొని గ్రైండ్ చేయాలి మనం బియ్యం పిండి రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అర కేజీ బియ్యాన్ని బియ్యంకి అర కేజీ కానీ కొంచెం దానికంటే కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకోండి తీసుకొని గిన్నెలో వేసుకొని బెల్లాన్ని కరకబెట్టుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత అందులో కొ ఇలాయచీ వేసుకోవాలి ఇలాయచీ పొడి కూడా వేసుకోవచ్చు ఇలాయచీ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు ముదురు పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మనము స్టవ్ మీదే ఉంచాలి ముదురు పాకం అంటే ఇలా గట్ట గట్టిగా టంగ్ అని సౌండ్ రావాలన్నమాట అప్పుడు బెల్లం పాకం రెడీ అయినట్టు పాకం రెడీ అయిన తర్వాత మనం పాకాన్ని వడకట్టుకోవాలి వడకట్టుకున్నాక అందులోకి మనం సరిపడ నెయ్యి వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసుకుందాము పాకంలో ఇప్పుడు కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసి మన మన చేతికి కూడా ఆయిల్ రాసుకొని మనము ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి చిన్న చిన్న సైజులో అరిసెలు ఒత్తుకోవాలి ఒత్తుకున్నాక వే ఆ నూనె బాగా కాగినాక నూనెలో వేసుకొని వేయించుకొని తర్వాత మన అరిసెల పీటలో పెట్టేసి ఎక్సెస్ నూనె ఆయిల్ని ఒత్తేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎమి ఎమీ అరిసె అరిసెలు రెడీ అయిపోతాయి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్